హలో ఫ్రెండ్స్, ఎవ్రీడే లైఫ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మనము బనానా ఓట్ మీల్తో మాయిస్ట్ కేకు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి మనము ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్ తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా 2 కప్స్ రోల్డ్ ఓట్స్ తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా చల్లారాక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనము వెట్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లో 2 ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు మెల్టెడ్ బటర్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు యోగర్ట్, 1 కప్పు తేనె, 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సెపరేట్ బౌల్లో 3 బాగా మగ్గిన అరటిపండ్లు తీసుకోవాలి. ఒక ఫోర్క్ సహాయంతో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బనానా మిక్చర్ని కూడా ముందుగా తయారు చేసుకున్న మిక్చర్లో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము డ్రై ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకుందాము. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న 1.5 కప్ ఓట్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇందులోనే 1 కప్ రోల్డ్ ఓట్స్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ సినమన్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ ఫ్లోర్ అంతా కూడా బనానా మిక్చర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనము మైదా కానీ వీట్ ఫ్లోర్ కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. ఓన్లీ మనము హనీతోటి ఓట్స్ బనానాస్ తోటి కేక్ తయారు చేస్తున్నాము. సో ఇది చాలా హెల్దీ. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న వాల్నట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు మీకు నచ్చిన ఏ నట్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా కూడా మనము బేకింగ్ ట్రేలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇది 1-3 టైమ్స్ ఇలాగా ప్యాక్ చేసుకోవాలి. పై లేయర్లో ఇలాగా కొన్ని రోల్డ్ ఓట్స్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. మనము ముందుగా ఓవెన్ని 350 డిగ్రీస్కి రీహీట్ చేసి పెట్టుకోవాలి. మనము ఈ కేక్ని 50-60 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 60 మినిట్స్ తర్వాత టూత్ పిక్తో ఒకసారి చెక్ చేసుకోవాలి. బేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బనానా ఓట్స్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే న్యూ రెసిపీస్ కోసము బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.